రైట్ బోల మల్లయ్య యాదవ్ గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. నమస్కారం. సో టీఆర్ఎస్ నమస్కారం. నుంచి బీఆర్ఎస్ గా అవతరించబోతున్నారు. సో ఏంటి మీకున్న విశ్వాసం ఏంటి? ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలబ్రేషన్స్ అంటున్నారు, ఏంటి ఒకవేళ విశ్వాసమా లేకపోతే జనాలు మభ్యపెడుతున్నారా, ఇలాంటి ఒక చర్చ ఉంది, ఏం సమాధానం చెప్తారు? జనాలను మభ్యపెట్టే అవసరం అయితే పార్టీ విస్తరించాల్సిన అవసరం లేదు. ఉద్యమ పార్టీగా పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రూపురేఖలు మార్చి మరి జాతీయ స్థాయిలో కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి మనం విస్తరించాలనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మామూలుగా ఇక్కడ వక్తలు అంటున్నట్టు రెండు రాష్ట్రాలని కలపటం ఏమి లేదండి. ఆ రోజు మామూలుగా గోదావరి జిల్లాల కోసం మహారాష్ట్ర వాళ్ళతో కూడా పోయేసి మాట్లాడి సంప్రదించి తీసుకొచ్చేసాం. ఈ రోజు ఆంధ్రాకి దిగున ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావలసిన విషయాలలో తెలంగాణ సహకరిస్తూనే ఉంది. విభజన చట్టాల్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడుకునే ఆలోచన పొరుగు రాష్ట్రంగా మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి మనం ప్రయాణం చేద్దామని చెప్పానంటాం కానీ రాష్ట్రాన్ని కలిపేద్దాం అనే ఉద్దేశం కాదు. ఇందులో ఎవరి రాష్ట్రం వాళ్ళకే ఉంటుంది, ఎవరి ప్రయోజనం ఇంకొకళ్ళకి దెబ్బతినకుండా అందరి ప్రయోజనం కాపాడే విధంగా తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావడానికి కావాల్సిన పరస్పర సహకారంతో ముందు పోదామని ఆలోచన. గతంలో మీరు ఆ ఏపీ ప్రజలను ఉద్దేశించి లేకపోతే చేసిన విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయారంటారా, అవన్నీ ఏం గుర్తుకు రావంటారా? ఇప్పుడు మీకు అంతా హార్టీ వెల్కమ్ చెప్పేస్తారా సోదర రాష్ట్రంలో? చంద్రిక గారు, ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంభాషణలు, భాషలు, ప్రసంగాలు, సమావేశాలు, సభలు వాటిని ఈ రోజు పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజు నుంచి సోదర భావంతో ఆంధ్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో గానీ వివిధ రాష్ట్రాలలో గానీ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ వ్యత్యాసం లేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరం అనివార్యం. కాబట్టి ఆ అనివార్యమైన పరిస్థితులలో తప్పకుండా రాష్ట్ర సాధన కోసం అడ్డుపడుతున్న శక్తుల్ని ప్రశ్నించడానికి, అడ్డుపడుతున్న శక్తుల్ని తొలగించడానికి ఆ రోజు మామూలుగా సభలు సమావేశాలు జరిగినాయి. ఆ రోజు ప్రసంగాల గురించి ఈ రోజు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. దాని ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సాధించిన తర్వాత ఏ ఒక్కళ్ళ మీద కూడా ఎటువంటి అఘాయిత్యం చేసింది లేదు, అభద్రతా భావంతో మాట్లాడింది లేదు, ఇంకేదో ఇబ్బంది పెట్టింది లేదు. అందరినీ స్వాగతించడం, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇవాళ మామూలుగా హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ మాదిరిగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు చేసుకుంటున్నారు, అదే రకంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మొదటి నుంచి మామూలుగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇప్పుడు ఒకటి నేను పక్క తెలుగు రాష్ట్రం పాయింట్ మీద మీరు చెప్తున్నారు, కానీ మీ ఏకైక లక్ష్యం దేశ్కి నేతగా నిలబడాలి అనేది కేసీఆర్ గారి లక్ష్యం. అటు ఢిల్లీలో కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీని కానీ దేశవ్యాప్తంగా అఖండంగా కనిపిస్తున్న నిన్న రిజల్ట్స్ని బట్టి మరొకసారి అది ప్రూవ్ అయిన అంశాన్ని కానీ అన్ని చూసినప్పుడు బీజేపీని కూడా ఢీ కొట్టాలి. బట్ బీజేపీ అంశంతో పాటు ఏపీలో కూడా మీరు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఉండవల్లి గారు లాంటి వ్యక్తులతో కోవట్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? అదే వ్యక్తులు మీరు ఒకప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు వారే మిమ్మల్ని పొగుడుతున్నారు, మళ్ళీ అక్కడ రెండు రాష్ట్రాలతో ఇక్కడ మీతో గానీ అటు కే జగన్ గారితో గానీ ఇస్తున్న స్టేట్మెంట్స్ మాట్లాడుతున్న వ్యవహారాలపై రకరకాల చర్చలు ఉన్నాయి. సో మీరు ఇండైరెక్ట్ గా కొంత కోవట్ రాజకీయం చేస్తున్నారనేది చర్చ ఉంది. కోవట్టు రాజకీయాలకు అవసరమే లేదు. కేసీఆర్ గారు అటువంటి నాయకుడు కాదు. ఏదున్నా గానీ ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు ముఖస్థుతి లేకుండా చెప్పగలిగిన నాయకుడు, నిజాన్ని బహిరంగంగా చెప్పగలిగిన నాయకుడు అనే విషయం అందరికి కూడా తెలుసు. ఈ రోజు జరుగుతున్న పరిణామాలలో ఈ దేశాన్ని ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రకమైతే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో, వ్యవసాయ చట్టాల మీద ఎత్తుల మీద మెడల మీద కత్తి పెట్టాలనుకుంటుందో, ఎల్ఐసి లాంటి సంస్థల్ని మామూలుగా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆవిర్భవించారు, తెలంగాణ సెంటిమెంట్ విభజన వాదంతో ఆవిర్భవించి ఇప్పుడు మళ్ళీ మీరు కేంద్రంలో ఉన్న బీజేపీని లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుని ఢీ కొట్టాలంటున్నారు. అసలు బీజేపీ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళుతోంది, రోజు రోజుకి ఎంత బలపడుతోంది అనేది అసలు కనిపిస్తుంది కదా, మీరు దాన్ని అంచనా వేస్తున్నారా? ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ పోయినా ఎవరు శాశ్వతంగా లేరండి ప్రజాస్వామ్యంలో. బీజేపీ ఈ రోజు మామూలుగా హిమాచల్ ప్రదేశ్ లో పోయింది, మరి దానికి ఉన్న 18 రాష్ట్రాలలో అధికారికంగా ప్రభుత్వం ఉన్న 18 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం పోగొట్టుకున్నారు కదా. మరి కాంగ్రెస్ కి అక్కడ అవకాశం వచ్చింది, అక్కడ ప్రత్యామ్నాయం లేకుండా గుజరాత్ లో గెలిచారు. కాబట్టి ఈ రోజు దేశ రాజకీయాలు మారుతా ఉన్నాయి.
ఆలోచించే మేధావులు మీకున్న బేస్ ఏంటి? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ అటు పంజాబ్ లో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉంది పరిస్థితి, లేకపోతే వాళ్ళు కూడా అసలు ఎలా డక్కా ముక్కలు తింటున్నారు అన్ని కనిపిస్తోంది కదా. వాళ్ళకి కనీసం ఇలాంటి ప్రాంతీయవాదం సిద్ధాంతం అలా కాకుండా ఇలా ఉన్నారు, కానీ మీరు ఒక సిద్ధాంతంతో ఉన్నారు. ఇప్పుడు సరే దాన్ని టర్న్ అవుతున్నా కూడా మీకున్న బేస్ ఏంటి? అసలు తెలంగాణ రాష్ట్రం దాటితే మిమ్మల్ని వేరే రాష్ట్రాల్లో ఆదరించే పరిస్థితి ఉందా, గుర్తించే సిచ్యుయేషన్ ఉందా? మరి నిజంగా అంత ఉంటే అంటే పొత్తుల రూపంలో వెళ్తారా లేదా విడిగా వెళ్తారా? కేసీఆర్ గారి ఎక్స్పెన్షన్ ఆలోచన ఎలా ఉంది? కలిసి ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. భవిష్యత్తు దూరదృష్టితోని అనుభవం ఉన్న ఒక రాజకీయ పరిణతి చెందిన వ్యక్తిగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా స్వాగతిస్తా ఉన్నారు. దానికున్న పరిమితులు కానీ, దానికున్న వ్యవధి కానీ, దానికున్న అంటే ఎక్స్పెన్షన్ కున్న అవకాశాలు కానీ అవన్నీ ముందు ముందు మామూలుగా కాలమే పరిష్కరిస్తుంది, కాలమే చూపిస్తుంది, మనం అందరం ప్రత్యక్షంగా. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కూడా అది కాదండి, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన రోజు కూడా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పన్నారు. సాధించి చూపించారు కదా. తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు కూడా ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు, ఉద్యమాలు ఎన్నోసార్లు జరిగినాయి, కానీ కాలేదు కాబట్టి ఆశలు తీసుకొని ఎంతమంది చేసినా కాలేదు ఏంతో ఏమవుతుంది అన్నారు. సాధించి చూపించారు కదా, సాధించిన ఈ రాష్ట్రంలో ప్రగతి ఏంటి అనేది కూడా నిరూపించారు కదా ఈరోజు. కాబట్టి చెయ్యగలిగిన సత్తా ఉన్న వాళ్ళకి, చెయ్యాలనే సంకల్పం లక్ష్యం ఉన్న వాళ్ళకి అవధులు అనేటివి ఉండవు, ఆకాశమే అద్దుకు పనిచేస్తారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా పుట్టి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి ఈ రోజు భారత్ జాతీయ స్థాయిలో విస్తరించుకుంటున్న ఈ పార్టీకి తప్పకుండా రేపటి భవిష్యత్తులో మంచి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మీరు జరగబోయే పరిణామాలు చూస్తారు తప్పకుండా. అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం అంటున్నారు. మరి ఇప్పుడు పక్కన సోదర రాష్ట్రం ఏమో మళ్ళీ కలిసి ఉన్నారా అంటున్నారు. కలిసి ఉందాం రా అని పుల్లారావు గారు టైటిల్ పెట్టారు, మేమేం పెట్టలేదు. అందరు కలిసి ఉండాలని కలిసి ఉమ్మడి రాష్ట్రమే మా నినాదం విధానం అన్నారు వాళ్ళు. కాదండి, మా రాష్ట్ర పరిపాలన మాకే ఉంటది, మా సెక్రటరియట్ మాకే ఉంటది, వాళ్ళ పరిపాలన వాళ్ళకే ఉంటది, వాళ్ళ పరిపాలన వాళ్ళు కొనసాగిస్తారు. కలిసి ప్రయోజనాన్ని కాపాడుకోవటంలో ఈ రోజు కేంద్ర విభజన చట్టంలో కూడా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి మనం అందరం కూడా కలిసి సమైక్యంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది అనే భావంతో చెప్పారు. సోదర భావంతో అందరూ తప్పులేదు కదా, మేమేమి వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతీయమనట్లే, మా మేము బతకడానికి వాళ్ళని చావుమని అన్నట్లే కదా. అందరం కలిసి బతకాలి, అందరం కలిసి బాగుండాలి. ఇది మా అంటే మళ్ళీ అందరూ ఒకరికొకరు సహకరించుకుని అధికారంలోకి రావాలని చెప్పింది దాకా లింగంనేని గారు అన్నట్ట ఆయన అన్నారు. ఈ రోజు ఒకరికొకరు సహకరించకుండా ఆయన విధానం ఆయన ఉంటది అండి, బీజేపీ పరంగా వాళ్ళ విధానం. కాదండి, మీరు టిఆర్ఎస్ నాయకులు గారికి ఒకటండి పోలవరం ఉంది, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, దానికోసం తెలంగాణలో 7 మండలాలని కలిపారు. ఇవాళ పోలవరంలో నీళ్లు నిలబెట్టకుండానే దాని మూలాన ఇక్కడ వరదలు వస్తున్నాయి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇది ఆపమని చెప్పి చెప్పటంలో అర్థం ఏంటి? అలాగే 150 అడుగుల ఎత్తున నీళ్లు నిలబెడటానికి అనుమతులుంటే 130 చాలని కేసీఆర్ గారు అసెంబ్లీలో అంటే సెకండ్ డిపిఆర్ 130 అడుగులకి నిలబెడటం కోసం సెకండ్ డిపిఆర్ ఆమోదించమని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అక్కడ మీరు నిజంగా ఇవాళ బీఆర్ఎస్గా అంత విశాల హృదయం ఉంటే ఎందుకు పోలవరాన్ని ఆపమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యాలని, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇది అమానుషం కాదా? ఇప్పుడు అప్పుడు డిజైన్ చేసినప్పుడు అనాలోచితంగా ఇంజనీరింగ్ వైఫల్యం, అనాలోచితంగా ఎప్పుడు డిజైన్ చేయరండి, అనాలోచితంగా మాత్రం డిజైన్ చేయరు. మీరు మాట్లాడారు, నేను కూడా సమాధానం చెప్పాలి కదా. ఎప్పుడు ఆ రోజు మునక ప్రాంతానికి 7 మండలాలు కలిపి విభజనలో అర్ధాంతరంగా తెలంగాణ ప్రాంతం లేదండి. నేను ఇక్కడ ఒక్కటి అడిగాను మిమ్మల్ని, ఒక్క ప్రశ్న అడిగాను మిమ్మల్ని, కాదండి. పోలవరంలో నీళ్లు నిలబెట్టకుండా మునిగింది అని మీరు ఎందుకు చెప్పారు? మునగలేదు కదా, ఒక్క ఎకరం కూడా మునగలేదని కేంద్ర సంస్థలు ఇచ్చిన రిపోర్టు, ఒక్క ఎకరం కూడా మునగలేదని ఎందుకు ఈ అబద్ధాలు ప్రచారం చేస్తారో అర్థం ఏంటి? అంటే పోలవరం ఎందుకు ఆంధ్రప్రదేశ్ అది
రైట్ నేను దాంతో పాటు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఇలాంటి అనేక అంశాలు ఏపీ వ్యాప్తంగా విభజన హామీలు కానీ షెడ్యూల్ 9 లో ఉన్న ఆస్తుల సెటిల్మెంట్ కానీ అటు ఇటు ఉన్న వ్యవహారాలే ఇంత కన్ఫ్యూజన్ గా గజిబిజిగా మీరు ఒక వర్షం చెప్తారు వాళ్ళొక వర్షం చెప్తారు నీళ్ల వాటాల గొడవలు ఇన్ని ఉన్నప్పుడు మీరు ఈ రోజు బీఆర్ఎస్ గా మారుతున్నప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెప్తారు ఎలా ముందుకు వెళ్తారు ఎలా ఫేస్ చేస్తారు అనేది డౌట్ ఉంటది కదా అందరికి విశాల హృదయం చూపిస్తారా అందుకని ఆ విశాల హృదయం చూపిస్తారా అన్నది డౌట్ బీజేపీ కూడా జాతీయ పార్టీగా చిన్న రాష్ట్రాలు ఉండాలనే కోరుకున్నది కాంగ్రెస్ కూడా ఆ రోజు జాతీయ పార్టీగా చిన్న రాష్ట్రాలు ఇచ్చింది అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఇచ్చింది ఈ రోజు జాతీయ పార్టీగా విస్తరించినంత మాత్రాన ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వాళ్ళు విస్తరించకూడదు ఇంకో ఇప్పుడు ఆయా రాష్ట్రాల ప్రజల్ని కూడా తప్పకుండా వాళ్ళ సౌలభ్యం కోసం ఏమేమో అవసరాలు కాదండి జాతీయవాదంతో వెళ్తారా ప్రాంతీయ జాతీయవాదం అని అడుగుతున్నాం అంతే జాతీయవాదమే ఉంటది జాతీయవాదమే ఉంటది జాతీయవాదమే ఉంటది ఇంకా అందులో మళ్ళీ మీకెందుకు కనుగొన్నారు